ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కుంకుమ పువ్వు బాగా అందరూ విన్న పేరు అతి ఖరీదైన పువ్వు గర్భవతులు బిడ్డలు మంచి తెలివితేటలతో పుట్టటానికి బిడ్డలు ఎర్రగా పుట్టటానికి ఈ రెండు లాభాలని పొందటానికి చాలామంది అంత ఖర్చు అయినప్పటికీ కంపల్సరీగా రోజు అంత తీసుకుని పాలల్లో కలుపుకుని త్రాగుతూ ఉంటారు వాస్తవంగా పుట్టబోయే బిడ్డలకి రంగు రావటానికి తెలివితేటలకి కుంకుంపు ఉపయోగపడుతుందా లేదా అనేది మన పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం వాడుతున్నాం మరి సైంటిస్టులు అది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఏమి నిర్ధారించారనే వాస్తవాల్ని మేము ముందుంచిపోతున్నాను ముందుగా బిడ్డలకి కలిగే లాభం ఇలాంటివి కొని చెప్పి అసలు కలర్ అనేది వస్తుందా రాదా తర్వాత చెప్తాను గర్భవతులు కుంకుమ పువ్వుని ఉపయోగించినప్పుడు ఆ కుంకుమ పువ్వులో ఉండే కెమికల్ కాంపౌండ్ సాఫ్రనాల్ అంటారనమాట ఇది ఏమి లాభం కలిగిస్తుంది అంటే గర్భాశయ ముఖద్వారం ఉంటుంది కదండి సెర్విక్స్ ఆ భాగాన్ని కొంచెం వ్యాకోచించేటట్టు చేసి ఆ కండరాలు బాగా రిలాక్స్ అయ్యేటట్టు చేసి సుఖప్రసవం అవటానికి న్యాచురల్ డెలివరీ అవ్వటానికి ఈ శాఫరణాలు అనే కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నది కానీ గర్భవతులకి ఎక్కువ వాడుకోమంటంలో అసలైన లాభం సుఖప్రసవానికి ఇది బాగా ఉపయోగమని సైంటిస్టులు స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట మామూలుగానండి ఈ గర్భవతులు కుంకుమ పువ్వును వాడినప్పుడు నాలుగో నెల నుంచి వాడితే మంచిదని అని ఇవ్వటం జరిగిందనమాట మొదట నాలుగు నెలల్లో వాడకుండా ఉంటేనే కుంకుంపు మంచిది అని కానీ చాలామంది కాస్త తెలియకూడా వాడుతూ ఉండొచ్చు వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఇది అన్నమాట ఎందుకు అంటే మొదట మూడు నాలుగు నెలలు కుంకుమ వాడటం వల్ల కాస్త కదలికలను పెంచటంతో గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది కాబట్టి నాలుగో నెల దాటిన దగ్గర నుంచి ఇంకా ఫ్రీ డెలివరీ అయ్యే వరకు కుంకుమ పువ్వును నిత్యం ఉపయోగించుకోవటం మంచిది అని వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట అంటే మరి గర్భవతులు ఈ విషయాన్ని కాస్త దృష్టిలో ఉంచుకోగలిగితే మంచిది కొంతమందికి అవ్వకపోవచ్చేమో కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయని సైంటిస్టులు ఇచ్చారు కాబట్టి ప్రికాషనరీగా నాలుగు నెలల తర్వాత నుంచి వాడుకుంటే చాలా మంచిది ఈ మోతాదు కూడా ఎంత వాడాలి అన్నారంటే ముప్పై మిల్లీగ్రాములు ముప్పై గ్రాములు కాదండి మిల్లీ గ్రాములు మామూలుగా ఒక గ్రాము కుంకుమ పువ్వు తీసుకుంటేనే కాస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో ఉంటుంది అంటే కేజీ ముప్పై నలభై వేల రూపాయల మధ్యలో ఉంటుంది పువ్వు రెండు వేలతో పట్టుకుంటే మధ్యలో ఎంత పడుతుందో అంతే మాత్రం సుమారుగా ముప్పై గ్రాములు అన్నమాట అట్లా పాలల్లో వాడచ్చు కొంతమంది తెలియక నాలుగు గ్రాములు మూడు గ్రాములు అంతకంటే ఎక్కువ ఎవరన్నా వాడితే వాళ్ళకి గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుందట మరి అబార్షన్స్ అయ్యే అవకాశాలు అట్లాంటివి ఉంటాయని సైంటిస్టులు వాళ్ళ పరిశోధనలు ఇచ్చిన సారాంశం కాబట్టి తగు మోతాదులు అట్లా వాడుకోవాలి పాలల్లో కలిపి తీసుకోవటం అనేది ప్రధానంగా అందరం చేసేది ఆ రకంగా తీసుకోవటం వల్ల ఫ్రీ డెలివరీకి గర్భాశయంలో యొక్క బిడ్డ కదలికలకి చాలా మంచిది బీపీ గర్భవతికి రాకుండా చేయటానికి కూడా ఈ శాఫరణాలు అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నది ఇలాంటి లాభాలనే గర్భవతికి వచ్చే అవకాశం చక్కగా ఉందని సైంటిస్టులు స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట పువ్వు అనేది ఎర్రగా ఉంటుంది అందుకని ప్రతి ఒక్క తల్లి వాళ్ళ వారసులు ముఖ్యంగా బిడ్డలు ఎర్రగా పుట్టాలి పువ్వు లాగా అని కంటూ ఉంటారు అటు కుంకుమ పువ్వు అట్లా తింటే పువ్వు లాంటి ఎర్రటి బిడ్డలు పుడతారు అనేది పెద్దలు చెప్పిన మాట అంటే ఆ రోజుల్లో సైంటిఫిక్ ఇట్లాంటి లాభాలు ఉంటాయని వాళ్ళన్నీ చెప్పలేరు కాబట్టి బిడ్డలు ఎర్రగా పుట్టడానికి కుంకుంపు తినాలని ఒకటి పెడితే సరే అది కోరిక ఉంది కాబట్టి అది నెరవేరుతుందని ఎవరన్నా అంటే అనవచ్చు కానీ అది ఎక్కడా శాస్త్రీయంగా నిరూపించబడలేదు నాకు తెలిసి కుంకుమ పువ్వు తిన్నంత మాత్రాన ఎరుపు వర్ణం అనేది ఎప్పుడు రాదు దానికి దీనికి అసలు సంబంధం ఉండదు మన విత్తనంలో రాసి ఉంటుంది నల్లగా ఉండాలి తెల్లగా ఉండాలి ఎర్రగా ఉండాలి సామన సాయిలో ఉండాలని మన విత్తనంలో ఉంటుంది జీన్స్లో మన విత్తనంలో నలుపు రావాలి అని రాసి అనుకోండి వాడి కాకి నలుపులో పుడతాడు తప్ప పువ్వు తిన్నంత మాత్రం ఏమాత్రం రంగు రాదనమాట అందుకని మీరు ఆ కోణంలో ఆలోచించి మాత్రం పువ్వు తినద్దు అని నేను తెలియచేస్తూ ఉన్నాను పువ్వును వాడటం వల్ల ప్రధానంగా మనకొచ్చే ఇతర లాభాలు ఏమైనా ఉంటాయా కేవలం ఇది ఒక్కటేనా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయని సందేహాలు చాలామంది కలుగుతాయి ఎందుకంటే అంత ఖర్చు పెట్టి వాడుకుంటున్నాం కాబట్టి కుంకుమ పువ్వులోనండి శాఫరణాలు అనే ఈ కెమికల్ కాంపౌండ్ ఉండటం ఉండటం వల్ల పుట్టబోయే బిడ్డలకి లెర్నింగ్ ఎబిలిటీ అంటే తెలుసుకునే అవగాహన బాగా ఎక్కువ ఉంటుందట అంటే వాళ్ళకి మెమరీ బాగా ఉండటానికి బ్రెయిన్ బాగా సెల్స్ అవి డెవలప్ అవటానికి ఈ కుంకుమ పువ్వులో ఉండే శాఫరణాలు అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నదని ఇవ్వటం జరిగిందనమాట ఇది బిడ్డలకి ఈ రెండు రకాల లాభాలు ఇట్లా ఇస్తుంది ఇక మామూలుగా ఈ కుంకుమ పువ్వులో క్రోసిన్ మరియు క్రోసిటిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ మూడ్ కాస్త డిస్టర్బెన్స్గా ఉండకుండా గర్భవతికి మూడ్ స్వింగ్స్ అంటారు కదా కాస్త ఒకరోజు బాగుంటుంది ఒకరోజు డౌన్ అయిపోయి ఇట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా దాన్ని తగ్గించటానికి కాస్త బ్రెయిన్ సెల్స్ని లైఫ్ పెంచటానికి బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి ఈ క్రోసిన్ మరియు క్రోసిటిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ అట్లా బాగా ఉపయోగపడుతున్నాయి అటండి అంటే దీనితో పాటండి ఈ కుంకుమ పువ్వులు ఇంకొక లాభం ఉంది సైంటిస్టులు స్పష్టంగా ఒక స్టడీ చేశారన్నమాట ఏమిటంటే డిప్రెషన్కి కొంతమంది మందులు వాడుతూ ఉంటారు కుంకుమ పువ్వుని అలాంటి వారికి వాడించటం వల్ల ఆ కుంకుమ పువ్వులో ఉండే ఈ శాఫరణాలు క్రోసిన్ మరియు క్రోసిటిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ వల్ల ఇంగ్లీషు మందులు వాడితే డిప్రెషన్ తగ్గటానికి ఎలా ఉపయోగపడుతున్నాయో ఈక్వల్ టు ఇంగ్లీషు మందులాగా డిప్రెషన్ ఉన్న వారికి కుంకుమ పువ్వు ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు స్పెషల్గా గర్భవతికి వచ్చే లాభమే కాకుండా ఈ లాభాలు కూడా అందులో ఉన్నాయని నిరూపించడం జరిగిందనమాట రెండు వేల పదిహేడో సంవత్సరంలో టేబ్రీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు దీని మీద స్పెషల్గా పరిశోధన చేసి అందించిన చక్కటి అన్నమాట ఇవి అందుకని మనకి మెదడు కణజాలం బాగా పనిచేస్తేనండి ఈ కుంకుమ పువ్వులో ఉండే సాఫ్రాన్ క్రోసిన్ మరి క్రోసిటిన్ వల్ల ముఖ్యంగా అల్జిమర్స్ కానీ ఏజ్తో పాటు వచ్చేవి రాకుండా అందుకని ముసలివారికి కూడా ఇది బాగా పనికొస్తుంది అందుకని జమీందారులు పాలల్లో కుంకుంపు వాడుకుంటారని పూర్వం రోజుల్లో అందరూ వినున్నాం కదా బహుశా ఈ అల్జిమర్స్ కానీ అట్లాగే డిమిన్షియా కానీ ఇలాంటివి మెదడు కణజాలంలో ఇబ్బందులు రాకుండా ఉండడానికి బ్రెయిన్ బాగా పనిచేయటానికి ఈ కుంకంపు బాగా ఉపయోగపడుతున్నదని స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట ఈ కుంకొం పువ్వుని గుర్తుపెట్టుకోండి ఎవరు వాడినా ముప్పై మిల్లీ గ్రాములు మ్యాక్సిమం నలభై మిల్లీ గ్రాములు గ్రాములు కాదు మిల్లీ గ్రాములు అంత తక్కువ మోతాదులో వాడుకుంటేనే ఇది పనిచేస్తుంది ఎక్కువయ్యే కొద్దీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఇవ్వటం జరిగింది కాబట్టి గర్భవతులు అట్లా గుర్తుపెట్టుకోండి మీకు డబ్బులు ఇబ్బంది లేని వారు ఎవరైనా సరే పిల్లలు కానించి గర్భవతులు కానించి పెద్దలు కానీ ఎవరైనా పాలల్లా పువ్వు పొడి చక్కగా అట్లా వేసేసుకుని కలుపుకు తీసుకోవటం వల్ల లాభమే ఉంది నష్టాలేమి దీనివల్ల లేవు మన ఆచారాల్లో ఉన్న కొంకొంపు వెనక ఎంత సైన్స్ ఉందనేది మీలాంటి వారికి తెలిస్తే చాలామంది దీని గురించి కూడా గర్భవతులు అడుగుతున్నారు కాబట్టి వారికి వివరణ ఇవ్వటం కోరిక ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మీకు అందించాం అవసరమైన వారు డబ్బులకు ఇబ్బంది లేని వారు ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం